మీ దగ్గర ఉందా? నా పెన్ డ్రైవ్ మీ దగ్గర ఉందా? నా పెన్ డ్రైవ్ మీ దగ్గర మరి మీరు మీ దగ్గర నాది. హలో, మీది మీ దగ్గరనే ఉన్నది కదా. నేను అనేది నా పెన్ డ్రైవ్ గురించి. ఇగో పర్సీలు మర్చిపోయాయి, ఎవరు ఓపెన్ చేయలేరు. మనం ఫస్ట్ కీ చేంజ్ చేయాలి. మన కీ తెలుసా? ఓపెన్ చేస్తున్నారు. ఫస్ట్ మీ దగ్గర కీ ఉందన్నా ఉందా? రేపు అంటే వేసేద్దాం. పింకీ వచ్చాక పింకీ కూడా చెప్పి లాక్ చేయించేద్దాం. రేపటి నుంచి కీచెన్ ఉందని దానికి కీచెన్ కొనాలైతే ఈ కీచెన్ ఈ కీచెన్ తెలుసుకోవాలి అందరికి. మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు అదే అయింది. మన రూమ్ కీచెన్ ఓపెన్ చేయరు మనం లేకుండా. క్లీనింగ్ వాళ్ళు మనం ఉన్నప్పుడే ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఇలా బెడ్స్ కాలేజ్ అనుకో, ఎవరో ఒకరు చూపించడానికి మన రూమ్ ని డైరెక్ట్ మన వితౌట్ మన పర్మిషన్ వచ్చి డోర్ ఓపెన్ చేసేస్తున్నారు. తెలుసు, నేనే చెప్పాను. హలో, వినిపిస్తుందా లేదా? అక్కడ ఇంట్లో బ్యానర్ కోసం కూడా అడిగిండ్రు. ఒకటే ఫోటో సెండ్ చేశాను మీకు. సరే, కానీ మీ ఫోన్ ఇస్తే సరిగ్గుంటుంది కదా అని అనుకుంటున్నాను. నేను తింటాను ఫాస్టింగ్, మధ్యాహ్నం తిందా. అంటే కంటిన్యూగా పట్టుకుంది వదిలేను. మధ్యాహ్నం టిఫిన్, మధ్యాహ్నం ఉన్న లంచ్ చేస్తాను, నైట్ టైం లంచ్ చేస్తాను. ఆఫ్టర్నూన్ ఏమన్నా కింద తింటారు. దొరికే వరకు నాకు ప్రశాంతత అనేది ఉండదు. అన్నీ పట్టించుకుంటా నేను, అన్నీ పట్టించుకుంటా ఫోన్ చేస్తే నువ్వు చెప్తావు కానీ నువ్వు చేస్తుంటే చెప్తావు. అది ఏదో ఒకటి పక్కలేదు. హలో, ఇవన్నీ పడకడతాను. నాదండి నాదండి ఇవన్నీ ఎవరు ఎవరు పెడతాను నాగన్నా అంటే నాగన్నా. అయ్యో, పింకి బాక్స్ తీసుకోవాలి. ఇవన్నీ ఎట్లా తీసుకోదాం, ఎట్లా తీసుకోద్దాం అనుకుంటున్నావు? ఇంతకు నువ్వు పింకి బాక్స్ ఎట్లా పట్టుకొస్తాం? మరి ఇంకా పట్టుకొస్తాం దావే.
ఎంజాయ్ చేస్తూ వస్తావు కదా. స్వామి ఏమైనా యాక్సిడెంట్ అయింది బైక్ అయితే పడింది పర్సన్ సార్ తెలీదు విజయపేట ఇక్కడ ఎగ్జాక్ట్ మన హాస్టల్కి ఆపోజిట్ వస్తుంది సార్ ఏమన్నా వెహికల్స్ ప్రగతి నగర్కి వెళ్ళే వెహికల్స్ కదా రెండు వస్తుంటాయి. అది రాంగ్ రూట్లో ఉంది వెహికల్ వాళ్ళు వచ్చేది రాంగ్ రూట్ అయినప్పుడు స్లోగా రావచ్చు కదా వీళ్ళది కాదు అది అవ్వలేదు పెద్ద వెహికల్ రైట్ రూట్లోనే ఉంది పాప అంతెందుకు సిగ్నల్ పడ్డా కదా చిన్న వెహికల్స్ మూవ్ అవుతాయో జంతు దగ్గర పోలీసు ఉంటాడు వాడి చేతులు కెమెరా కూడా ఉంటుంది మళ్ళీ పెద్ద ఇలా తీస్తాడు కూడా అప్పుడు నిజంగా అట్లా తీస్తున్నట్టయితే కనీసం తగ్గాలి కదా క్రైమ్ చేయట్లేదు పిక్స్ అయితే తీస్తున్నాడు కానీ ఫాలో చేయట్లేదు వాళ్ళు ఇప్పుడే ఇలా తిందానికి ఏం బాగుంది ఇంకా ఈ బాటిల్ కడుక్కుంటాను ఆ బాటిల్ కడిగినాక ఒక మన కూడా మాకు చెప్పాలి కదా హాట్ వాటర్ కడిగాను కానీ సాల్ట్ వేసారు సాల్ట్ వేసిన కర్రీ కొద్ది కదా ఏం కాదు దాంతో ఇంకొక బాటిల్ వేరే కొండ బెటర్ అనిపిస్తుంది ఇది ఆల్రెడీ వన్ ఇయర్ అవుతుంది ఎప్పుడో యూస్ చేయకండి మామూలు వాటర్ సార్ డిమాండ్ కలిసి పోతుంది మా వీపీ ఆఫ్ చేశారనమాట ఏంటంటే వాళ్ళ స్టూడెంట్ అనమాట యాక్చువల్లీ ఈజ్ అ లెక్చరర్ బిఫోర్ 5 ఇయర్స్ ఆఫ్టర్ 5 ఇయర్స్ ఈ కమింగ్ వీపీ ఆయన స్టూడెంట్ అండ అదే కాలేజా ఆ కాలేజ్ కాదు బట్ శ్రీ చెట్టు గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టూడెంట్ అండ 5 ఇయర్స్ బ్యాక్ కాదు 7 ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ అంటే ఈయన ఆమె కాంటాక్ట్లో మిస్ అయ్యి 5 ఇయర్స్ ఏంటంటే 2 ఇయర్స్ మా విధిగా ఎంఎస్సీనే ఉంటుంది ఎడ్యుకేషన్.